బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. వెలుగు యానిమేటర్లలో ఆనందం తాండవిస్తుంది. తమ శ్రమను గుర్తించిన జగన్ సర్కార్ వేతనాలు పెంపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆర్పీలు, యానిమేటర్లు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో ఆర్పీలు, యానిమేటర్లు కేరింతలతో సంబరాల్లో మునిగి తేలియాడారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమ వేతనాలను 10,000 చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గొల్ల అప్పారావు సెంటర్ నుండి రామా థియేటర్ వద్దకు ర్యాలీతో చేరుకున్న యానిమేటర్లు వైకాపా నేతలతో కలిసి వైఎస్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ముఖ్య అతిథులు మోత్కూరి వెంకటేష్, ఏలూరి బాలు యానిమేటర్లు సమకూర్చిన కేక్ ను కట్ చేసి అందరి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్పీలు జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం గావించారు. వైకాపా నేతలు రేలంగి రమణ గౌడ్, పోతల లక్ష్మణ్, పోతల రమణ, ఎస్కే క్వాజా, చోడిశెట్టి సత్యనాగేశ్వరరావుతో పాటు యానిమేటర్లు పాల్గొన్నారు. మాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాకు 10,000 రూపాయలు మాకు జీతం ఇచ్చాడు, ఇవ్వడానికి జీరో జీవో మాకు విడుదల చేయడం జరిగింది సార్. అందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాము. మా జీవితాన్ని మనకు సరిగ్గా ముఖ్యంగా మా అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.